మిత్రాని నమస్కారః. మణికా ఇది సంస్కృత అభ్యాస పుస్తకస్య అనుశిక్షణే భవతాం స్వాగతం. అధునా వయం చతుర్థస్య పాఠస్య దశమం భాగం పఠామః. అస్మిన్ భాగే ఏతావత్ పర్యంతం వయం యత్ యత్ పఠితవంతః తత్ ఏకవారం స్మరామః. వయం పఠితవంతః యత్ విసర్గాత్ పరే క అథవా ఖ ఇతి వర్ణద్వయం భవతి చేత్ తదా విసర్గస్య స్థానే పరివర్తనం న భవతి. యథా కః కృంతతి ఇత్యత్ర విసర్గాత్ పరే క వర్ణః అస్తి, అతః విసర్గస్య కిమపి పరివర్తనం న భవతి. కః కృంతతి ఇత్యేవ భవతి. ఏవమేవ శిశుః ఖేలతి ఇత్యత్ర విసర్గాత్ పరే ఖ వర్ణః అస్తి, అతః విసర్గస్య కిమపి పరివర్తనం న భవతి. అతః శిశుః ఖేలతి ఇత్యేవ భవతి. విసర్గాత్ పరే ప అథవా ఫ ఇతి వర్ణద్వయం భవతి చేత్ తదా విసర్గస్య స్థానే పరివర్తనం న భవతి. యథా బాలకః పఠతి ఇత్యత్ర విసర్గాత్ పరే పువర్ణః అస్తి, అతః విసర్గస్య కిమపి పరివర్తనం న భవతి. బాలకః పఠతి ఇత్యేవ భవతి. ఏవమేవ తరుః ఫలతి ఇత్యత్ర విసర్గాత్ పరే ఫ వర్ణః అస్తి, అతః విసర్గస్య కిమపి పరివర్తనం న భవతి. అతః తరుః ఫలతి ఇత్యేవ భవతి. విసర్గాత్ పరే యదా శ చ ఛ ఇతి ఏతే వర్ణాః భవంతి తదా విసర్గస్య స్థానే శ వర్ణః భవతి. యథా హరిః చలతి ఇత్యత్ర విసర్గాత్ పరే చ వర్ణః అస్తి, అతః విసర్గస్య స్థానే శ వర్ణః ఆగచ్చతి. హరిశ్చలతి ఇతి సంధిః భవతి. ఏవమేవ రామః శేతే ఇతి ఉదాహరణే విసర్గాత్ పరే శివర్ణః అస్తి, అతః విసర్గస్య స్థానే శివర్ణః భవతి. రామశ్చేతే ఇతి విసర్గసంధిః భవతి. విసర్గాత్ పరే యదా ష ట ఠ ఇతి ఏతే వర్ణాః భవంతి తదా విసర్గస్య స్థానే శివర్ణః భవతి. యథా కః టీకతే ఇత్యత్ర విసర్గాత్ పరే టు వర్ణః అస్తి, అతః విసర్గస్య స్థానే షువర్ణః ఆగచ్చతి. కష్టీకతే ఇతి సంధిః భవతి. ఏవమేవ గజః షష్ఠః ఇతి ఉదాహరణే విసర్గాత్ పరే షువర్ణః అస్తి, అతః విసర్గస్య స్థానే షువర్ణః భవతి. గజషష్ఠః ఇతి విసర్గసంధిః భవతి. విసర్గాత్ పరే యదా స త థ ఇతి ఏతే వర్ణాః భవంతి తదా విసర్గస్య స్థానే సువర్ణః భవతి. యథా విభుః తరతి ఇత్యత్ర విసర్గాత్ పరే త వర్ణః అస్తి, అతః విసర్గస్య స్థానే సువర్ణః ఆగచ్చతి. విభుస్తరతి ఇతి సంధిః భవతి. ఏవమేవ సమీరః సరతి ఇతి ఉదాహరణే విసర్గాత్ పరే సువర్ణః అస్తి, అతః విసర్గస్య స్థానే సువర్ణః భవతి. సమీరః సరతి ఇతి విసర్గసంధిః భవతి. యదా విసర్గాత్ పూర్వం అవర్ణః భవతి విసర్గాత్ పరే అపి అవర్ణః భవతి తదా విసర్గస్య స్థానే ఓవర్ణః ఆగచ్చతి. యథా బాలః అవదత్ ఇత్యత్ర విసర్గాత్ పూర్వం అవర్ణః అస్తి విసర్గాత్ పరే అపి అవర్ణః అస్తి, అతః విసర్గస్య స్థానే ఉవర్ణః ఆగచ్చతి. బాల ఉ అవదత్ ఇతి భవతి. మేళయిత్వా బాలో అవదత్ ఇతి భవతి.
ओकारस्य अकारस्य च स्थाने ओकारं कुर्मः, अनन्तरं अकारं इति चिह्नरूपेण लिखामः। बालो वदत् इति सन्धिः भवति। यदा विसर्गात् पूर्वम् अवर्णः भवति, विसर्गात् परे च अकारः न भवेत्। अन्ये सर्वे अपि स्वराः भवितुमर्हन्ति, तदा विसर्गस्य लोपः भवति। यथा बालः आगच्छत् इत्यत्र विसर्गात् पूर्वम् अकारः अस्ति, विसर्गात् परे अकारः अपि नास्ति, आकारः अस्ति, अतः विसर्गस्य लोपः भवति। बाल आगच्छत् इति सन्धिः भवति। यदा विसर्गात् पूर्वम् अवर्णः भवति, विसर्गात् परे च कस्यचित् वर्गस्य तृतीयः वर्णः अथवा चतुर्थः वर्णः अथवा पञ्चमः वर्णः अथवा य ऋ ल व ह इति एते वर्णाः भवन्ति, तदा विसर्गस्य स्थाने ओ वर्णः आगच्छति। यथा रामः गच्छति इत्यत्र विसर्गात् पूर्वम् अकारः अस्ति, विसर्गात् परे ग इति कवर्गस्य तृतीयः वर्णः अपि अस्ति, अतः विसर्गस्य स्थाने उ वर्णः आगच्छति। राम उ गच्छति इति भवति। मेलयित्वा रामो गच्छति इति सन्धिः भवति। यदा विसर्गात् पूर्वम् आवर्णः भवति, विसर्गात् परे च यः कोऽपि स्वरः कस्यचित् वर्गस्य तृतीयः वर्णः अथवा चतुर्थः वर्णः अथवा पञ्चमः वर्णः अथवा य ऋ ल व ह इति एते वर्णाः भवन्ति, तदा विसर्गस्य लोपः भवति। यथा छात्राः आगताः इत्यत्र विसर्गात् पूर्वम् आकारः अस्ति, विसर्गात् परे आ इति स्वरः अपि अस्ति, अतः विसर्गस्य लोपः भवति। छात्रा आगताः इति सन्धिः भवति। यदा विसर्गात् पूर्वम् अवर्णः आवर्णः च न भवति, अर्थात् अभिन्नः आभिन्नः च यः कोऽपि स्वरः यदा विसर्गात् पूर्वं भवति, विसर्गात् परे च यः कोऽपि स्वरः कस्यचित् वर्गस्य तृतीयः वर्णः अथवा चतुर्थः वर्णः अथवा पञ्चमः वर्णः अथवा य ऋ ल व ह इति एते वर्णाः भवन्ति, तदा विसर्गस्य स्थाने ऋवर्णः भवति। यथा शिशुः हसति इत्यत्र विसर्गात् पूर्वम् उकारः अस्ति, विसर्गात् परे ह इति वर्णः अपि अस्ति, अतः विसर्गस्य स्थाने ऋवर्णः भवति। शिशुर्हसति इति सन्धिः भवति। सः इति शब्दात् परे यदा ह्रस्वः अकारः भवति, तदा विसर्गस्य स्थाने ओवर्णः आगच्छति। यथा सः अहसत् इत्यत्र विसर्गात् परे अ इति ह्रस्व अकारः अस्ति, अतः विसर्गस्य स्थाने उवर्णः भवति। सो अहसत् इति भवति। ओकारस्य अकारस्य च स्थाने ओकारं कुर्मः, अनन्तरम् अकारम् इति चिह्नरूपेण लिखामः। सोऽहसत् इति सन्धिः भवति। एषः इति शब्दात् परे यदा ह्रस्वः अकारः भवति, तदा विसर्गस्य स्थाने ओवर्णः आगच्छति। यथा एषः अक्रीडत् इत्यत्र विसर्गात् परे अ इति ह्रस्व अकारः अस्ति, अतः विसर्गस्य स्थाने उवर्णः भवति। एषो अक्रीडत् इति भवति। ओकारस्य अकारस्य च स्थाने
ओकारं कुर्मः अनन्तरं अकारं इति चिह्नरूपेण लिखामः एषो क्रीडत् इति सन्धिः भवति सः इति शब्दात् परे यदा अकारः न भवति परन्तु अन्यः यः कोऽपि वर्णः भवति तदा विसर्गस्य लोपः भवति यथा सः वदति इत्यत्र विसर्गात् परे अभिन्नः वकारः अस्ति अतः विसर्गस्य लोपः भवति स वदति इति सन्धिः भवति एषः इति शब्दात् परे यदा अकारः न भवति परन्तु अन्यः यः कोऽपि वर्णः भवति तदा विसर्गस्य लोपः भवति यथा एषः आयाति इत्यत्र विसर्गात् परे अभिन्नः आकारः अस्ति अतः विसर्गस्य लोपः भवति एष आयाति इति सन्धिः भवति मित्राणि एवं प्रकारेण अत्र विसर्गसन्धिः समाप्तः भवति भवन्तः एतेषां विषयाणाम् अभ्यासं कृत्वा विसर्गसन्धेः सम्यक्तया प्रयोगं कर्तुं शक्नुवन्ति इति अस्माकं विश्वासः अस्ति चतुर्थपाठस्य दशमः भागः अत्र समाप्तः भवति अग्रिमपाठस्य अनुशिक्षणे पुनः मिलामः धन्यवादः